తిరుమల శ్రీవారిని టీడీపీ ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర యాదవ్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. రాష్ట్రమంతా అశాంతి ఆందోళనతో అట్టుడికి పోతుందన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిగా కొనసాగించాలని, ప్రజా సమస్యలపై ప్రజా చైతన్య యాత్ర చంద్రబాబు చేపట్టారని అన్నారు. చంద్రబాబు తలపెట్టిన ప్రజా చైతన్య యాత్ర విజయవంతం కావాలని, రాష్ట్ర ప్రజలకు శుభాలు కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఎక్కడ చూసినా ఆందోళనలు, అశాంతి, భయాందోళనలో అట్టుడికి పోతున్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలతో అటు అమరావతి రాజధాని కానీ, అదేవిధంగా ప్రజా సమస్యలపై ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు ప్రజా చైతన్య యాత్ర చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి యాత్ర కూడా ఫలప్రదం కావాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆయన యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలు కలగాలని కోరుకునేందుకు వచ్చేసాను.